యా సిరి మ్యామ్, యాక్చువల్లీ మీ చాలా ఇయర్స్ తర్వాత జవాన్ మూవీలో చూశాను. చూసి నేను ఐ వాచ్డ్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే అండ్ ఫస్ట్ షో మార్నింగ్ అర్లియస్ట్ షో 8 AM షోకి చూశాను. అరే చూసి అరే ఫస్ట్ ఈమెనా ఈమె సిరినేనా అని చెప్పి ఫీల్ అయ్యాను. బట్ దెన్ కొన్ని షార్ట్స్ తర్వాత అర్థమైపోయింది, తేట తెల్లం అయిపోయింది దట్ యువర్ ద వన్. సో హౌ ఇస్ ద ఫీలింగ్ అంటే బిగ్ బాస్ టైంలో చాలా ట్రోల్ అయ్యారు మీరు, సో ఇప్పుడు సక్సెస్ఫుల్ ఫిలిం, సో బీయింగ్ ఎ స్మాల్ పార్ట్ ఇస్ ఆల్సో సక్సెస్. సో హౌ డూ ఫీల్? అరే రన్ రా ఇప్పుడు అనే టైప్లో ఏమైనా ఉందా? నో రివెంజ్ అండి, పని చేసుకుంటూ పోతాను. అలా ఏం లేదండి, అంటే ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను నిజంగానే ఆ మూవీలో చిన్న రోల్ అయినప్పటికీ నేను పర్ఫామ్ చేసినందుకు డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫీలింగ్ సో ప్రౌడ్. యా వచ్చిన ఆపర్చునిటీ బట్టి చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని, అంటే ఇందాక విరాజ్ అన్నట్టు ఆపర్చునిటీస్ రావడం ఇంపార్టెంట్ కాదు, వచ్చిన తర్వాత దాన్ని చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్, అండ్ చూస్ చేసుకుని దాన్ని నిలబెట్టుకోవడం కూడా ఇంకా ఇంపార్టెంట్ అని నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను. సో ఈ సినిమాలో మీకు మంచి సాటిస్ఫాక్షన్ అనిపించిందా చేసిన తర్వాత? మీకు చెప్పింది చెప్పినట్టు తీసారా లేకపోతే? చెప్పినట్టే తీసారు, లేకపోతే అయిపోయేది అనుప్రసాద్కి. చెప్పేటప్పుడు చాలా బాగుంటుంది దీంట్లో, వెరీ ఇంపార్టెంట్ రోల్ అవుతుంది. చెప్పి కానీ యూజువల్లీ ఒక డైలాగ్ ఉంటుంది కదా బ్రహ్మానందం గారి, చెప్పేటప్పుడు ఆస్కర్ అన్నారో లేకపోతే నరకం చూపిస్తారో? ఏం లేదు, నాకు ఏం చెప్పారో అదే ఉంది మూవీలో.